नमस्ते अंडी नेनु मी देवेंद्र कुमार करंट अफेयर जीके फैकल्टी मन श्री प्रज्ञा तिरुपतिलो ई रोज मरोक करंट अफेयर अंशंतो मन मुंदुकु वद्दां इप्पुडु ई रोज मन इंडियालो अनेकमैन कांसेप्ट्ललो ओकटि आर्थिक रंगं अति त्वरलो आरबीआई डिजिटल करेंसीनि తీసుకురావాలనే ఆలోచనలో ఉంది. అలాగే అంతేకాకుండా ఈరోజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశము 5వ స్థానంకి వచ్చింది. ఈ రెండు అంశాలు రాబోయే పోటీ పరీక్షల్లో మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది మనం చర్చించుకుందామండి. ఇప్పుడు డిజిటల్ కరెన్సీ గురించి మాట్లాడుకుందాం. డిజిటల్ కరెన్సీ ఆల్రెడీ ఈరోజు మనము ప్రపంచంలో నాణ్యాలను మరియు వాడుకలో ఉన్న పేపర్ కరెన్సీని అలాగే ప్లాస్టిక్ పాలిమర్ కరెన్సీని అలాగే డిజిటల్ మనీని వాడుకుంటూ వస్తున్న మనము చాలా ప్రపంచ దేశాలు ఇప్పటికే డిజిటల్ కరెన్సీ వే పెలిపే. ఇప్పటికి ప్రపంచంలో 51 దేశాలలో డిజిటల్ కరెన్సీ ఉంది. అటువంటి అడుగులలో భారతదేశం కూడా వెళ్ళాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ 2022 ఫిబ్రవరి 1వ తారీఖు కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఆర్థిక సంవత్సరంలో మన దేశం కూడా డిజిటల్ కరెన్సీని తీసుకొని వస్తామని బడ్జెట్లో ప్రతిపాదించారు. ఆ మాటను గౌరవిస్తూ ఆర్బీఐ అతి త్వరలో దేశంలోకి డిజిటల్ కరెన్సీని తెస్తామని చెప్పింది. రీసెంట్గా ఒక అడుగులు ముందుకేసి 2023 జనవరి లోపల భారత్లోకి డిజిటల్ కరెన్సీని ఆర్బీఐ తెస్తుందండి. డిజిటల్ కరెన్సీని భారతదేశంలో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీగా పిలుస్తారు. ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ సహాయంతో అందుబాటులోకి తెస్తారు. డిజిటల్ కరెన్సీ వలన నకిలీ నోట్లు ముద్రణ ఆపేస్తారు. భారీ స్థాయిలలో కరెన్సీ ముద్రించడానికి అవుతున్నటువంటి ఖర్చు సమయం ఆదా అవుతుంది. అన్నిటికంటే మేజర్గా ఈ క్రిప్టో కరెన్సీ నుండి రక్షించుకుంటాం. క్రిప్టో కరెన్సీ నుండి ఊహాత్మక ద్రవ్యాన్నే క్రిప్టో కరెన్సీ అంటాం. ఈ ఊహాత్మక ద్రవ్యం వలన రోజు రోజుకి డబ్బు విలువ పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతున్నది. దీని నుండి కూడా రక్షణ పొందడం కోసము ఈ డిజిటల్ కరెన్సీని తీసుకురావాలన్న ఉద్దేశంతో భారతదేశం ఆర్బీఐ ప్లాన్లో ఉంది. ఈ డిజిటల్ కరెన్సీ ఇండియాలోకి వస్తే చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఈరోజు నోట్ల ముద్రణ తగ్గుతుంది, నకిలీ నోట్లు అరికట్టచ్చు, దొంగ నోట్లు నివారించవచ్చు. ప్రజలకి ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి కరెన్సీని తరలించుకోవడం చాలా సులభమవుతుంది. ఈరోజు మనం ఎలాగైతే ఈ డిజిటల్ ప్లాట్ఫారంలో మొబైల్ సహాయంతో ఏ విధంగా బ్యాంకు లావాదేవీలు చేసుకుంటున్నామో అదే పద్ధతిలో బ్లాక్ చైన్ టెక్నాలజీ సహాయంతో డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తెస్తాం. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ సహాయంతో ఒక వ్యక్తికి సంబంధించినటువంటి డిజిటల్ కరెన్సీని అవతల వ్యక్తి వినియోగించేటట్టు సదుపాయం లేకుండా టెక్నాలజీని వాడతారు. ఇది మొబైల్ సహాయంతో ఉపయోగించుకోవచ్చు. అయితే ఇది రెండు పద్ధతుల్లో తీసుకురావాలని సామాన్యులు వాడుకోవడానికి కూడా వీలుగా, పెద్ద స్థాయి వ్యక్తులకు వాడుకోవడానికి వీలుగా తీసుకురావాలన్న ఆలోచనతో ఆర్బీఐ ఉందని రీసెంట్గా ఆర్బీఐ 25వ గవర్నర్గా ఉన్న ఎస్ శక్తికాంత్ దాస్ గారు పేర్కొనడం జరిగింది. అది మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. వీటితో పాటుగా భారతదేశం ఈరోజు ప్రపంచంలో శక్తివంతమైన దేశాల్లో ఒకటి. ఆర్థిక శక్తివంతమైన దేశాల్లో అడుగులు ముందుకు పడుతున్నాయి. రాబోయే అనేక పోటీ పరిస్థితుల్లో ఉపయోగించుకోవడానికి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ భారత ఆర్థిక వ్యవస్థ. 2029వ సంవత్సరానికి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా
ఇండియా మారుతున్నది. 2029కి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా మారుతున్నది, ఇండియా అవుతుంది. ఈరోజు ప్రపంచంలో 10 శక్తివంతమైనటువంటి ఆర్థిక దేశాలు ఉన్నాయి. అందులో భారతదేశం ఐదో స్థానంలో ఉంది. ఒకటవ శక్తివంతమైన ఆర్థిక దేశం యుఎస్ఏ ప్రపంచ ఆర్థిక వాటాలో 24.1% అమెరికా సొత్తు. రెండో స్థానంలో చైనా 19.8% ఉంది. మూడో స్థానంలో జపాన్ 4.8% ఉంది. నాలుగో స్థానంలో జర్మనీ 4.1% ఉంది. ఐదో స్థానంలో భారతదేశం 3.5% ఉంది. భారతదేశం బ్రిటన్ అధిగమించి ఐదో స్థానంలోకి వచ్చింది. బ్రిటన్ భారత్ కంటే వెనుకబడి ఇప్పుడు ఆరో స్థానంలో 3.3% ఉంది. ఎగ్జామ్ రాసే క్యాండిడేట్లు దయచేసి గుర్తుపెట్టుకోండి, భారత్కి ముందు వెనక ఉన్న దేశాలు అడిగితే భారత్కి ముందు జర్మనీ 4.1, భారత్కి తర్వాత 3.3% బ్రిటన్ ఉంది. భారత్ 3.5% ఉంది. భారత్ వృద్ధి రేటు ఇదే విధంగా కొనసాగుతుంటే అతి త్వరలో భారత్ జర్మనీని అధిగమించి నాలుగో స్థానంలోకి రావచ్చు. ఐఎంఎఫ్ డైరెక్టర్ క్రిస్టినా జార్జివా భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా ఉందని రీసెంట్గా చెప్పడం జరిగింది. ఇదే పరిస్థితి కొనసాగిస్తే రేపు 2024 నాటికి భారత్ జర్మనీని అధిగమించవచ్చు అని కూడా పేర్కొనడం జరిగింది. ఏడో స్థానంలో ఫ్రాన్స్ 2.8% ఉంది. ఎనిమిదో స్థానంలో కెనడా 2.1% ఉంది. తొమ్మిదో స్థానంలో ఇటలీ 2% ఉంది. పదో స్థానంలో బ్రెజిల్ 1.8% ఉంది. ఈరోజు ప్రపంచంలో శక్తివంతమైన దేశాలు ఈ 10 దేశాల్లో భారత్ ఐదో స్థానంలో ఉంది. భారత్ యొక్క వృద్ధి రేటు బ్రహ్మాండంగా ఉందని వరల్డ్ బ్యాంక్తో పాటుగా ఐఎంఎఫ్లు కూడా పేర్కొనడం జరిగింది. ప్రపంచం ఆశ్చర్యపోయేటట్టుగా మన శక్తివంతమైన వ్యవస్థలోకి మనం అడుగు పెడుతున్నాం. చాలా ప్రపంచ దేశాలు భారత్ను చూసి కరోనా సమయంలో భారత్తో వెనుకబడిపోయే పరిస్థితి ఉందని, హెలికాప్టర్ ద్వారా మనీని సరఫరా చేసి ప్రజలకు అందించవచ్చని అపోహలు పడ్డారు. కానీ భారత్ వేగంగా కుదుటపడి శక్తివంతమైన దేశాల జాబితాలో తన ఉనికిని చాటుకుంటూ ఆరో స్థానంలో ఉన్నటువంటి స్థానాన్ని అధిగమించి ఐదో స్థానంలోకి అధిగమించటం ఇది శుభ పరిణామం. రాబోయే ఎగ్జామినేషన్లో గుర్తుపెట్టుకోండి, 2029వ సంవత్సరానికి ప్రపంచంలో మూడో శక్తివంతమైన దేశంగా భారత్ ఉండబోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.